హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పెన్షన్లకు సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి నిన్న క్యాబినెట్ మీటింగ్లో సమావేశం అయితే చర్చించారు సీఎం జగన్ గారు ఏం చెప్పారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి సచివాలయాల్లో ఏం జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రజలకు సేవలు ఎలా అందుతున్నాయి అక్కడ ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మీ దృష్టిలో ఉన్న ఇష్యూస్ ఏంటి అని ముఖ్యమంత్రి మంత్రి ముఖ్యమంత్రి మంత్రులను అయితే అడిగినట్లు తెలిసింది సదరం క్యాంపులకు వెళ్ళి వారికి ఇక్కడ వెళ్ళిన వారికి సకాలంలో ధృవీకరణ పత్రాలు రావట్లేదని పింఛను కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కారంలో ఇబ్బందులు ఉన్నాయని ఆధార్ కనెక్షన్లు రావడం లేదని కావడం లేదని అని కొందరు మంత్రులు అయితే చెప్పబోతుండగా ముఖ్యమంత్రి కలగజేసుకొని మీ వద్దనున్న అంశాలన్నింటినీ రాసి ఇవ్వండి అని చెప్పారు వాటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు దరఖాస్తు చేసుకున్న అర్హులకు పెన్షన్ అందాలని సీఎం అధికారులను ఆదేశించారు ఎందుకంటే చాలామంది పెన్షన్స్కి అయితే పెట్టుకుంటున్నారు పెట్టుకున్న తర్వాత సకాలంలో అయితే అందించడం అయితే లేదు వారికి చాలామంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి వస్తారు ఏంటి అనేది సంబంధించి అదేవిధంగా చాలా పెన్షన్లు అయితే రీవెరిఫికేషన్తో కొన్ని తొలగించడం అయితే జరిగింది వాటికి సంబంధించి పరిష్కారాలు కూడా సమస్యలు ఉన్నట్లయితే పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ సీఎం గారు అయితే అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది సో చూసారు కదా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి సీఎం జగన్ ఇక్కడ ఒక అధికారికైతే అయితే దిశానిర్దేశం చేశారు తొందరలోనే వీటికి కదలికలు అయితే వస్తాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రజెంట్ అప్డేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి